ప్రియ దేవుని వారులారా, మీ అందరికీ జాన్ పీటర్ మినిస్ట్రీస్ వారి తరపున మన ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలయ. యేసయ్య, నీకే స్తోత్రాలు. స్తోత్రాలు తండ్రి. ప్రేమ కలిగిన దేవా, జాలి కలిగిన దేవా, దయ కలిగిన దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. వాక్యధానానికి వెళ్తూ ఉండగా సహాయం చేయను ప్రభా. మీ పరిశుద్ధాత్మ సహాయంతో బోధించడానికి, నీ ఆత్మ సహాయంతో ముందుకు సాగడానికి సహాయం చేయను ప్రభా. అయా నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆధ్యాత్మికంగా ఎదగటానికి, ఆత్మీయ జీవితాలు కట్టుకోవటానికి, వారి కుటుంబాలు కట్టుకోవటానికి, వారి పరలోక రాజ్యానికి చేరడానికి కావాల్సిన మంచి వర్తమానాన్ని అయా నాలో ఉండి బిడ్డలకి అందచేయమని మొరబెడతా ఉన్నాను తండ్రి. నా సొంత ఆలోచనలు, నా సొంత తలంపులు, నా సొంత నిర్ణయాలు చొప్పున కాకుండా ప్రభా, కేవలం అయా నీ ఇష్టానుసారంగా, నిశ్చితానుసారంగా, నీ వాక్యానుసారంగా బోధించడానికి, అనేక హృదయాలు కదిలింపబడటానికి, అనేక హృదయాలు గాయపరచబడటానికి, అనేక హృదయాలు గాయాలు కట్టబడటానికి, అనేక బిడ్డల ప్రభావాన్ని సురక్షితంగా అంగీకరించడానికి, రాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి అయా తగిన అయా వర్తమానాన్ని బిడ్డలకు దయచేయమని, నాలో ఉండి మీరు మాట్లాడమని, ఆయన సిలువ చాటును మరుగు చేసి నీ మహిమార్థంగా అయా వాడబడటాన్ని, నీ మహిమార్థంగా వాక్యం చెప్పడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వారులారా, ఎవరు పరలోకానికి చేరతారన్న సబ్జెక్ట్ ప్రారంభించడం జరిగింది. మరి ఎవరు పరలోకానికి చేరతారని మన వాక్యాన్ని పరిశీలన చేసినట్టయితే, ప్రభా పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు కానీ, పరలోకపు తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే దేవుని రాజ్యాన్ని చేరతారని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నేను మీకు తెలియజేసేది ఏంటంటే, మరి తండ్రి చిత్తం ఏంటని మనము తెలుసుకున్నట్టయితే, మరి లాస్ట్ వీక్ తెలియచేయటం జరిగింది. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడనని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని చిత్తం అనేక సంగతులున్నాయి, అనేక అనుభవాలున్నాయి, అనేక మర్మాలున్నాయి, అనేక మరి అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. దేవుని చిత్తం ఆ ఒకటే అనుకుంటే మనంత అజ్ఞానులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే దేవుని చిత్తం అనేది ఇంకా అనేక సంగతులు ఉన్నాయి. ఒక రక్షణ అనేది ఒక మొదటి ఆరంభము మాత్రమే. ఒక క్రైస్తవుడు అన్నబడటానికి వాడు పాప జీవితంలో మరి మరణించి నూతనంగా జన్మించటానికి బాప్తీసం అనేది ఒక క్రైస్తవునికి చాలా అవసరమైనది. ఒక బాప్తీసం ద్వారానే, ఒక రక్షణ ద్వారానే మరి పరలోకం చేరతారంటే అది అంత ఈజీ కాదని వాక్యము సెలవిస్తూ ఉంది. తండ్రి చిత్తము ఏంటంటే ప్రియ సహోదరులారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. మరి ఫస్ట్ పాయింట్గా మరి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపమని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యాన్ని పరిశీలన చేసేవారుగా ఉండాలి. వాళ్ళు చెబుతున్న వాక్యం, నేను చెప్పేదైనా, మరి ఏ సావుకులు చెప్పనే, మీరు వెళ్తున్న మందిరాల్లో కావచ్చు, మీరు వెళ్తున్న సభల్లో కావచ్చు, మీరు ఎక్కడికి వెళుతున్నా అక్కడ చెప్తున్న వాక్యము వాక్యానుసారంగా ఉందా లేదా, ఆ వాక్యము దేవుని చిత్తానుసరమైన వాక్యమా కాదా అని పరిశీలన చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. అసలు బాప్తీసం పొందడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, పాప జీవితంలో మరణించి నూతనంగా జన్మించటం, అంటే సమాధి చేయబడి, పాప జీవితంలో సమాధి చేయబడి నూతనంగా జన్మించటం అని, లేదా నూతన జన్మను పొందుకోవటం అని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి బాప్తీసం పొందడం వల్ల క్రైస్తవునికి కలిగే ప్రయోజనం ఏంటని మనం పరిశీలన చేసినట్టయితే ప్రియ సహోదరులారా, అపొస్తల కార్యములు 2:38 మనము చూసినట్టయితే, పేతురు, మీరు మారు మనసు నుండి పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదరని మరి పేతురు గారు తెలియజేస్తూ ఉన్నారు. బాప్తీసం ఎందుకు పొందాలంటే, ఒకటి, పాప జీవితంలో సమాధి చేయబడటానికి, ఈ లోక ఆశలు, ఈ లోక మాలిన్యంలో, ఈ లోక సంబంధం నుంచి దేవుని యొక్క సంబంధిగా మార్చబడటానికి, ఉగ్రత పాత్రుడుగా ఉన్న నీవు కృపకు పాత్రుడిగా మార్చబడటానికి, నరకానికి పాత్రుడిగా ఉన్న నీవు నిత్యరాజ్యానికి పాత్రుడిగా మార్చబడటానికి మరి మొట్టమొదటిగా రక్షణ పొందాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, బాప్తీసం పొందిన తర్వాత ఒక క్రైస్తవునికి అనుగ్రహింపబడే వరం ఏంటంటే, పరిశుద్ధాత్మనే వరము అనుగ్రహింపబడిద్దని వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ ఈ రోజున విశ్వాసుల్లో
ఆ రక్షణ వరకు ఆగిపోతూ ఉన్నారు, ఇక మిగతావన్నీ పక్కన పెట్టేస్తూ ఉన్నారు. తండ్రి చిత్తం ఒక రక్షణ పొందుతామని చాలా అజ్ఞానులు ఈ రోజున క్రైస్తవ చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు. ఆ రక్షణతోనే ఆగిపోయేవాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక రక్షణ పొందితేనే, ఒక ఓన్లీ ఒక నమ్మి బాప్తీసం పొందితేనే చాలు పరలోకానికి వెళ్ళిపోతామని ఈ రోజున చాలామంది అజ్ఞానంలో బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకంటే వాక్యం చదివే అనుభవం లేక, తండ్రి చిత్తాన్ని తెలుసుకునే ఆసక్తి లేక రోజున చాలామంది ఏంటంటే ఆ రక్షణతోనే ఆ బాప్తీసంతోనే ఆగిపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ కలిగిన జీవితము ఈనాడు విశ్వాసుల్లో, ఈనాడు చాలా సంఘాల్లో లేదని మీకు తెలియజేస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే రోజున ఆత్మ నింపుదల లేదండి. ఎంతవరకు చాలామంది బాప్తీసం వరకు ఆగిపోతూ ఉన్నారు. ఆ బాప్తీసంతో చాలామంది సరిపెట్టుకుంటూ ఉన్నారండి. ఒక బాప్తీసంతోనే పరలోక రాజ్యానికి చేరతారని వాక్యము అయితే సెలవివ్వట్లేదండి. ఇంకా చాలా అనుభవాలని తండ్రి చిత్తాలు ఇంకా చాలా ఉన్నాయి, చాలా నేర్చుకోవాలి, చాలా అనుభవాలు కూడా వెళ్ళాలి. తండ్రి చిత్తమైన పరిశీలన చేయాలి. ఒక బాప్తీసంతోనే మనం చేరతామంటే మరి అలా ఆలోచించేవారు ఎవరైతే ఉన్నారంటే వారికి మించిన అజ్ఞానులు ఇంకొకరు ఉండరని మీకు తెలియజేస్తామని ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజున ఆ రక్షణతో ఈ రోజున చాలామంది సరిపెట్టుకుంటూ ఉన్నారు. ఆ రక్షణ కూడా కాపాడుకోలేని వారు చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజున రక్షణ చాలామంది క్రైస్తవులకు ఏ విధంగా ఉందంటే చాలా చులకనగా ఉంది ప్రియ దేవుని వారులారా. ఈరోజున రక్షణ ఈరోజున చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ రక్షణ పొందిన 4-5 నెలలు మందిరానికి వెళ్తూ ఉన్నారు, లేకపోతే ఆ రక్షణ పొందిన 1-2 సంవత్సరాలు మందిరానికి వెళ్ళి చాలా సరిపెట్టుకొని లోకంలో కలిసిపోతూ ఉన్నారండి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ అంతవరకు ప్రార్థన చేయవాడు అంటే దేవుని రాకడ వరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుతారని అపొస్తలుల కార్యంలో సెలవిస్తూ ఉంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకు సహించేవాడే రక్షణ పొందుతాడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏదో దేవుని అంగీకరించి రక్షణ పొందేసి 1-5 నెలలు మందిరానికి వచ్చి 1 సంవత్సరం మందిరానికి వచ్చి వెళ్ళిపోతే అది రక్షణ అనబడదు ప్రియ దేవుని బిడ్డలారా. అంతవరకు ఎవడైతే సహిస్తాడో, అంతవరకు ఎవరైతే దేవుని వెంబడిస్తారో, అంతవరకు ఎవరైతే ప్రార్థన చేస్తాడో, అంతవరకు ఎవరైతే సహిస్తారో వారే రక్షణ పొందుతారని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే రక్షణ ఒకటే సరిపోదండి. ఒక రక్షణతోనే మనము పరలోకానికి చేరలేమండి. దేవుని ఆత్మ కావాలి, ఇంకెన్నో అనుభవాలు గుండా మనం వెళ్ళాలని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు నేను ఎంత ఖచ్చితంగా మీకు తెలియజేస్తా ఉన్నానంటే ఈరోజు సమాజంలో నేను చూస్తూ ఉన్నాను, చాలామందిని పరిశీలన చేస్తూ ఉన్నాను, రక్షణ పొందుకుంటూ ఉన్నారు. అది 1-3 నెలలు లేకపోతే 1-2 సంవత్సరాలు దేవుని వెంబడించి ఆ రక్షణ విడిచిపెట్టి చాలామంది ఈరోజున లోకంలో కలిసిపోయారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజున రక్షణ అంటే చాలామందికి చాలా చులకనగా ఉందండి. ఎందుకంటే అది డబ్బులు పెట్టుకునే పని లేదు కాబట్టి, లేకపోతే ఉచితంగా దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి ఈరోజున రక్షణ చాలా చులకనగా నాడు క్రైస్తవులు చూస్తూ ఉన్నారు. ఏదైనా మార్కెట్లో ఒక వస్తువుకు ఇచ్చిన విలువ, లేకపోతే బంగారానికి ఇచ్చిన విలువ, ఒక బైక్కి ఇచ్చిన విలువ, లేకపోతే బిడ్డలకి ఇచ్చిన విలువ, డబ్బుకి ఇచ్చిన విలువ ఈనాడు రక్షణకి ఎవరు ఇవ్వట్లేదండి. ఎందుకంటే దేవుడు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి, ఎందుకంటే ఆయన ప్రేమస్వరూపి, ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దయ కలిగిన దేవుడు కాబట్టి మనకు ఉచితంగా ఇచ్చాడండి. కానీ ఆ ఉచితంగా ఇచ్చిన రక్షణ ఈ రోజున చాలామంది పాడు చేసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనము కృపచేత రక్షింపబడ్డాము కానీ మన నీతిని బట్టో, మన పరిశుద్ధతను బట్టో, మన పవిత్రతను బట్టో, మన యథార్థతను బట్టో మనం రక్షింపబడలేదు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని కేవలం ఉచిత కృప వలన మనం రక్షి చెప్పబడ్డామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజున రక్షణ చాలా చాలా ఈ రోజున చులకనగా క్రైస్తవులు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దాని విలువ తెలియక, ఎంత విలువైనది రక్షణ ఈ రోజున క్రైస్తవులు తెలియక చాలా చులకనగా చూస్తూ ఉన్నారు, చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని, అంత నిర్లక్ష్యంగా మనం ఉన్నట్టయితే, అంత చులకనగా మనం రక్షణ చూసినట్టయితే దేవుని రాజ్యానికి చేరలేం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఈ రోజు ఉచితంగా నీకు నాకు ఆ రక్షణ అందించాడు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ రక్షణ జీవితాన్ని అంత వరకు మరణం వరకు కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉందని నేను మీకు తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు ఎందుకు అంత చులకనగా చూస్తూ ఉన్నారంటే, ఎందుకు రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంటే, ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి మనం డబ్బులు కొట్టి డబ్బులు పెట్టుకునే పని లేదు కాబట్టి చాలామంది రోజున చాలా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్షణకు 2 లక్షలు, లేకపోతే బాప్తీసం పొందాలంటే 3 లక్షలు అవుతుంది అని ఎవరైనా బోటి పెడితే ఒక్కరు కూడా రక్షణ పొందరండి. ఎందుకంటే డబ్బుతో కూడింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక అడుగు ముందుకేస్తారు. ఒకవేళ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, మరి అంత ఖర్చుతో మరి ఆ రక్షణ తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఏం చేస్తూ ఉన్నారంటే చాలా జాగ్రత్తగా కొనసాగిస్తారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఉచితంగా వస్తుంది కాబట్టి ఎవరు చాలామంది ఈ రోజున నిర్లక్ష్యం చేస్తారు. ఇది ఒక రక్షణ అని కాదండి, ఉచితంగా ఏది వచ్చినా ఒక మానవుడు అనేవాడు ఉచితంగా వాడికి ఏది దొరికినా దానిని నిర్లక్ష్యం చేస్తానే
ఉంటాడని మీకు తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజున ఒక బంగారం కొన్నామంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా బీరువాలో పెట్టి దాస్తూ ఉన్నారని నాడు. చాలామంది రోజున ఒక బంగారు వస్తువు కొన్నామంటే క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కాని వారు కావచ్చు, ఈ రోజున ఒక బంగారాన్ని కొంటే దాన్ని ఎంతగా జాగ్రత్తగా కాపాడుకుంటా ఉన్నాం. ఒక 50,000 రూపాయలు పెట్టి లేదా 1,00,000 రూపాయలు పెట్టి బండి కొంటే దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నామో. ప్రతిరోజు తుడుచుకుంటూ వారానికి ఒకసారి క్లీన్ చేసుకుంటూ వారానికి ఒకరోజు దాన్ని మరి కడుగుతూ సర్వీసింగ్ చేస్తూ చాలా ఇదిగా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారండి. లేకపోతే ఒక టీవీ కొన్నామంటే దాన్ని ఎంతగా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు నాడు. మరి విశ్వాసులు కానీ దేవుని ఎరగని వారు కానీ అందరూ ఈరోజు నేను ఏదైనా ఒక వస్తువు కొన్నారంటే చాలా ప్రాముఖ్యము ఇస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఏదంటే మనం డబ్బు పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా విలువ ఇస్తూ ఉన్నాము, డబ్బు పెట్టుకుంటా ఉన్నాం కాబట్టి ఎంతో దానిని ప్రేమిస్తూ ఉన్నాము. కానీ రక్షణ దేవుడు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి ఏమీ కష్టపడకుండా, ఏమీ చెల్లించకుండా, ఏమీ మరి మనము ప్రయాసపడకుండా మరి దేవుడు రక్షణ ఇచ్చాడు కాబట్టి చాలామంది రక్షణని వ్యర్థపరచుకుంటా ఉన్నారు. ఈ లోక ఆస్తుల కొరకు, ఈ లోక కోరికల కొరకు, ఈ లోక తలంపుల కొరకు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే క్రైస్తవులు రక్షణ పక్కన పెట్టేసి వారి ఆస్తులు నెరవేర్చుకోవడానికి, వారి కోరికలు తీర్చుకోవడానికి, వారి ఇష్టానుసారంగా బ్రతకడానికి, వారి మనసును సంతోష పెట్టుకోవడానికి, వారి శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికి నాకు చాలామంది క్రైస్తవులు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ రక్షణ పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఆ విధంగా అయితే పరలోకానికి చేరటం కష్టమని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజున చాలామంది చాలా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు. డబ్బు కోసమో, హోదా కోసమో, ఉద్యోగాల కోసమో, లేకపోతే వివాహాల కోసమో, బంధుత్వాల కోసమో, వీటన్నిటి కోసం ఏం చేస్తూ ఉన్నారు నేను క్రైస్తవులు ఆ రక్షణ విడిచిపెట్టేసి, ఆ రక్షణ పక్కన పెట్టేసి రోజున వాటి కొరకు ఈ రోజున జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్షణ అంటే పూర్తి అనుభవం తెలియక, వాక్యాన్ని సరైన రీతిలో ధ్యానించే అనుభవం లేక, వాక్యాన్ని సరైన రీతిలో వినక, సరైన రీతిలో మందిరానికి వెళ్ళక, నిత్యము దేవునితో సహవాసము చేసే అనుభవం లేక ఈ రోజున రక్షణ ఎంత విలువైనదో, రక్షణ ఎంత అమూల్యమైనదో ఈ రోజున క్రైస్తవులు తెలుసుకోలేకపోతా ఉన్నారని నేను మీకు తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే రక్షణ చాలా విలువైందండి. దేవుడు మనకి ఉచితంగా ఇస్తున్న గొప్ప వరం అని. అంతేకాదు ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుని నమ్మి బాప్తీసం పొందుతారో వారు జ్యేష్ఠుల సంఘంలో సభ్యులని వాక్యం సెలవిస్తూ ఉందండి. జ్యేష్ఠత్వపు హక్కు అనేది దేవుడిచ్చే వరం అండి. ఎంత గొప్ప వరం ఇచ్చాడని మనకు దేవుడు జ్యేష్ఠుల సంఘంలో సభ్యులండి. అలాంటి సభ్యత్వాన్ని రోజున క్రైస్తవులు చిన్న చిన్న ఆశల కొరకు, చిన్న చిన్న కోరికల కొరకు, లేకపోతే ఏదో లోక సంబంధమైన ఆశల కొరకు, లేకపోతే బంధువులను సంతోష పెట్టడానికి, కుటుంబ వారిని సంతోష పెట్టడానికి, భర్తను సంతోష పెట్టడానికి, లేకపోతే భార్యను సంతోష పెట్టడానికి, బిడ్డలను సంతోష పెట్టడానికి నాడు రక్షణని చాలామంది పాటు చేసుకుంటా ఉన్నారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా. ఒక రక్షణ పొందితేనే పరలోక రాజ్యానికి చేరతారని మీకు బైబిల్ ఒక్క రిఫరెన్స్ నాకు చూపిస్తే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను, లేదా జీవితాంతం మీకు మీరు చెప్పిన పని నేను చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క రక్షణ పొందితేనే, ఒక్క రక్షణ వలన, ఒక బాప్తీసం పొందితే చాలు పరలోకానికి వెళ్ళిపోతాను. ఒక్క మాట నాకు బైబిల్లో మీరు చూపించినట్టయితే నేను జీవితాంతము మీరు చెప్పిన పని చేస్తానని నేను మీకు తెలియజేస్తూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అంత రూఢిగా నేను చెప్తా ఉన్నానంటే మరి ఇస్కరియోతు యూదా అందరికీ తెలిసిన వ్యక్తే. ఎందుకంటే 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా. మరి దేవుడు ఏర్పరచుకున్న అపోస్తులలో 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఒకడు. మరి ఆ యొక్క యూదా మరి పరలోకానికి రాజ్యానికి చేరలేదని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ దేవునితో తిరిగిన వ్యక్తే, మరి దేవునితో మరి నిత్యము సహవాసం చేసిన వ్యక్తే, మరి రక్షణ పొందాడు, బాప్తీసం పొందాడు, మరి దేవుని వెంబడించాడు, అనేక కార్యాల్లో మరి దేవునితో కలిగి ఉన్నాడు. అంతేకాదు దేవుడు చేసిన ప్రతి అద్భుతంలో, ప్రతి కార్యాల్లో మరి వారితో ఉన్నవాడు మరి ఇస్కరియోత యూదా. మరి ఆ యూదా పరలోకానికి వెళ్ళాడంటే వెళ్ళలేదని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే నాశన పుత్రుడని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారు. ఎందుకంటే తన దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన గొప్ప రక్షణ ఏం చేసుకున్నాడంటే వాడు చేసుకున్నాడు ప్రియ దేవుని బిడ్డలు. ఎందుకంటే ఆ డబ్బు ఆశ కోసము, ఆ డబ్బు పిచ్చి కోసం, ఆ డబ్బు సంపాదించుకోవాలని, లేకపోతే ఆ డబ్బు కోసం ఏం చేశాడంటే తన రక్షణ పక్కన పెట్టేశాడు. తన రక్షణ పక్కన పెట్టేసి ఆ డబ్బుడు కమ్ముపోయి యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. చివరాఖరికి మరి ఉరేసుకొని చనిపోయినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నానంటే ఒక బాప్తీసం పొందితే పరలోకానికి వెళ్ళలేమండి. మరి యూదా యేసు ప్రభు వారి శిష్యుడు, మరి ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరాలకి ఈ లోకంలో ఉన్నప్పుడు 33 సంవత్సరాలన్నారా మరి జీవించి, మరి జీవిత కాలము గడిపినప్పుడు, 3 సంవత్సరాలైన పరిచర్య చేసినప్పుడు యేసు ప్రభు వారితో ఉన్న వ్యక్తి యూదా అండి.
అంతేకాదు మరి ఆయన అనేక అద్భుతాలు చేసినప్పుడు మరి ఆయనతో ఉన్న వ్యక్తి యోధా అండి. మరి 12 మంది శిష్యులు మరి అధికారం ఇచ్చి లోకానికి పంపించి మరి అద్భుతాలు చేసిన వారిలో కానీ అనేక మంది స్వార్థ ప్రకటించిన వారిలో కానీ మరి ఒకడైన వ్యక్తి ఈ యోధా. మరి ఇన్ని కార్యాలు చేసిన వ్యక్తి మరి యేసు ప్రభుతో మరి ఆనాడు యేసు ప్రభు వారు మరి ఆ రాత్రి అప్పగింపబో రాత్రి మరి బల సిద్ధపాటు చేసినప్పుడు మరి దాంట్లో చేయి పెట్టి ముంచిన వ్యక్తి యేసు ప్రభు వారితో మరి ఆ ద్రాక్షరసాన్ని పానం చేసిన వ్యక్తి ఆ రొట్టెని తిన్న వ్యక్తి యోధా అండి. కానీ యోధా పరలోకానికి వెళ్ళినట్టు ఎక్కడ వాక్యం సెలవిస్తలేదండి. ఎందుకంటే ఆ యోధా ఏం చేశాడంటే దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని పక్కన పెట్టేసి దేవుడిచ్చిన రక్షణని విడిచిపెట్టేసేసి ఏం చేశాడంటే డబ్బులు కమ్ముపోయి ధనాపేక్ష కలిగి లేకపోతే డబ్బు సంపాదించుకోవాలి ఇంకేదో చేయాలి తన శరీరాన్ని తన మనసుని సంతోష పెట్టుకోవడానికి ఏం చేశాడంటే ఆ రక్షణ పక్కన పెట్టేసి చివరాఖరికి యేసు ప్రభువును అప్పగించినా కూడా మరి తెగించాడు. ఎప్పుడైతే ఆ విధంగా తను తెగించాడో ఎప్పుడైతే ఆ విధంగా తన రక్షణ పోగొట్టుకున్నాడు ఎప్పుడైతే ఆ రక్షణ పక్కన పెట్టేశాడో తను నశించినట్టు మరి తనంతరం తను ఉరేసుకొని చనిపోయినట్టు మరి నాశన పుత్రుడు అని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని వారలారా. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే బాప్తిస్మ పొందితేనే ఒక్క అనుభవంతో పరలోకానికి చేరడానికి ఎన్నో అనుభవాలు కూడా వెళ్ళాలని వాక్యం సెలవి తండ్రి చిత్తం అంటే అనేక అనుభవాలు ఉన్నాయని నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. ఒక ఇస్క్రేతు యూదా కాదండి, ఇంకా పాత నిబంధనలు మనం చూసుకున్నట్టయితే మరి ఆనాడు ఇస్రాయేలీలు కూడా మరి ఐగుప్త దేశంలో మరి 400 సంవత్సరాల బానిసత్వము చేసి మరి ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి ఎన్నో శ్రమలు అనుభవించిన పరిస్థితుల్లో మరి దేవునికి మొరబెట్టినప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు మరి దేవుడు వారిని విడిపించారని మనము వాక్యంలో మరి చూస్తూ ఉన్నాం. వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉందంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏ విధంగా అయితే యూదా మరి రక్షణ పొంది పరలోకానికి చేరలేకపోయాడో అలాంటి ఇస్రాయేల్ కూడా రక్షణ పొందారని బాప్తిస్మం పొందారని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మొదటి కొరింథీయులు 10:1 మనము పరిశీలన చేసినట్టయితే సహోదరులారా మీకు ఈ సంగతులు తెలియకుండా నాకు ఇష్టం లేదు, అదేమనగా మన పితరులు ఈ మేఘమందు నిలిచిరి సముద్రంలో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి సముద్రంలోను మేఘంలోను బాప్తిసం పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే భోజనమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఎలా అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే తాగిరి ఆ బండ క్రీస్తే. అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పౌలు గారు కొరింథీ సంఘాలకు రాస్తూ వారికి తెలియజేస్తూ ఉన్నారు ఒకవేళ అలాంటి అపోహలో ఉన్నారేమో అని, అలాంటి అజ్ఞానంలో వారు ఒకవేళ రక్షణ పొందితే చాలు పరలోకానికి వెళ్ళిపోతామని ఒక అవగాహనలో ఒక అపోహలో వారు బ్రతుకుతూ ఉన్నారేమో నాకు తెలియదు, కానీ పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, ఈ సంగతులు మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు, అదేమనగా మన పితరులు మేఘం కింద నిలిచిరి సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేను బట్టి సముద్రంలోను మేఘంలోను బాప్తీసము పొందిరని స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు విశ్వాసులే రక్షణ పొందుతున్నారు అనుకుంటున్నారేమో, ఈనాటి ఆనాడు ఇస్రాయేలీ నుంచి మించి 600,000 మంది మరి ఐగుప్త దేశం నుంచి మరి బయటకు వచ్చినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. మరి పౌలు గారు ఏం చెప్తా ఉన్నారంటే ఆనాడు ఇస్రాయేలీలు ఇంచుమించు 600,000 మంది బయటకు వచ్చినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. వారు నీటిలోను అదేవిధంగా మరి సముద్రంలోను మేఘంలోను బాప్తీసం పొందారని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అంతేకాదు వారు బాప్తీసం పొందారు కానీ దేవునికి ఇష్టులుగా లేకపోయినందువలన వారందరూ అరణ్యంలో సంహరింపబడరని వాక్యం సెలవిస్తుందా ప్రియ దేవుని బిడ్డలారా? ఈరోజు ఏ విధంగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? నీ యొక్క రక్షణ జీవితం ఏ విధంగా ఉంది? దేవునికి ఇష్టానుసారంగా నడుస్తున్నావా లేదా వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అని నిన్ను ఒకసారి పరీక్షించుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆనాడు కూడా ఇస్రాయేలీలు మరి ఐగుప్త దేశం నుంచి మరి ఎప్పుడైతే కనానీ దేశానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడో వారికి మరి మేఘంలోనూ బాప్తీసం పొందిరు, అదేవిధంగా సముద్రంలోనూ బాప్తీసం పొందిరు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కానీ వారు కనానీ దేశానికి ఎందుకు అడుగుపెట్టలేకపోయారంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ప్రమాణం చేసిన కనానీ దేశంలో ఎందుకు అడుగుపెట్టలేకపోయారంటే వారు దేవుని నిర్లక్ష్యం చేసినట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు దేవుని విసిగించినట్టు
అనేక మార్లు వారు దేవుని ఎంతగానో విసిగించారు, ఎన్నో మార్లు దేవుని మీద సనిగినట్టు మరి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారికి దేవునికి ఇష్టలుగా లేకపోయారు కాబట్టి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయలేకపోయారు కాబట్టి, దేవుడు మెచ్చే కార్యాలు చేయలేకపోయారు కాబట్టి, వాక్యానుసారంగా జీవించలేకపోయారు కాబట్టి వారు కానా దేశంలో అడుగుపెట్టలేకపోయారని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే వారు దేవుని ఎంతగానో విసిగించినట్టు, దేవుని ఎంతగానో శోధించినట్టు వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం నిర్గమకాండము మనం చదివినట్టయితే వాళ్ళు ఎంతగా దేవుని శోధించారో, ఎంతగా విసిగించారో, దేవునికి ఎంతగా మరి ఇబ్బంది కలిగించారో వాక్యము మరి చదివితే కానీ మనకి మరి తెలుసుకోగలుగుతాం. నేను మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే చాలా వాళ్ళు ఎంతగానో దేవుని విసిగించారండి. ఎందుకంటే మాకు తాగుతాకి నీళ్ళు ఎవరు ఇస్తారు, మాకు తినడానికి ఆహారం ఎవరు ఇస్తారు, మేము ఇక్కడికి అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చావు, మేము వెనక్కి వెళ్తే బాగుండేది, ఐగుప్తులైనా మాకు బాగుంది, అక్కడే మంచి జీవితం ఉంది, అక్కడే ఫరో దగ్గర మేము ఉంటాము, అక్కడే బానిసత్త బ్రతుకుతామని ఎన్నోసార్లు దేవుని విసిగించినట్టు వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుడు గొప్ప రక్షణ ఇచ్చాడు, దేవుడు వరకు వాగ్దానం చేశాడు ఏమని, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్తాను. దేవుడు అంత గొప్ప వాగ్దానం చేస్తే కనడ ఇస్రాయేల్ ఏం చేశారంటే, దేవుడు ఇచ్చిన రక్షణ పక్కన పెట్టేసి, దేవుడు ఇచ్చిన ఆ బాప్తీసాన్ని పక్కన పెట్టేసి ఏం చేశారంటే, శరీరాశల కొరకు తినటానికి లేదా తాగటానికి ఇలా ఒక సంబంధమైన ఆశల కొరకు ఏం చేశారంటే, దేవుణ్ణి దూషించారు, దేవుణ్ణి హింసించారు, దేవుణ్ణి బాధ పెట్టినారు, దేవుని మీద సొనిగినారు, దేవుని మీద తిరుగుబాటు చేసి చివరాఖరికి ఏం చేశారంటే, దేవుడు ఇచ్చిన రక్షణే కోల్పోయి మరి ఆ కనాన దేశంలో అడుగు పెట్టలేకపోయారని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది ప్రియ దేవుని బిడ్డలారా. నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఈ లోకాశల కొరకు మీరు రక్షణ పాడు చేసుకోవద్దు, ఈ లోక కోరికల కొరకు మీరు రక్షణ పాడు చేసుకోవద్దు, శరీర ఆశల కొరకు మీరు రక్షణ పాడు చేసుకోవద్దు, లేదా ఆశల కొరకు మీరు రక్షణ పాడు చేసుకోవద్దు, లేదా భర్తను సంతోష పెట్టడానికో, కుటుంబీకులు సంతోష పెట్టడానికో, లేకపోతే ఇతర సంబంధమైన వ్యక్తులు సంతోష పెట్టడానికో, నీ స్నేహితులు సంతోష పెట్టడం, నువ్వు కానీ రక్షణ పాడు చేసుకున్నట్టయితే నేను నిత్య నరకానికి వెళ్ళిపోతామని నేను ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు రక్షణ అంటే చాలామందికి చాలా ప్రాముఖ్యం ఇవ్వట్లేదండి, చాలా చులకనగా చూస్తూ ఉన్నారు రక్షణ అంటే ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం కార్చి సిలువలో మరణించి ఇచ్చిన గొప్ప రక్షణ అండి. దేవుడు విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచకుండా మరి అక్కడ పరలోకంలో ఉన్న మరి ఆయన ఈ భూలోకానికి వచ్చి మరి మానవ శరీరాన్ని ధరించి దీన మనసు గలవాడే తను తను తగ్గించుకొని తన రిక్తునిగా చేసుకొని ఎన్నో బాధలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఎన్నో శ్రమలు అనుభవించి ఎంతోమంది చేత తునికరింపబడి, ఎంతోమంది చేత ద్వేషింపబడి, ఎంతోమంది నిందించారండి, ఎంతోమంది ఎలా చేశారండి. అంతేకాదు యేసు ప్రభు వారు పుట్టినరోజు కూడా ఎవరు గుర్తించలేదండి, ఆయన ఎవరికి సన్మానాలు చేయలేదండి, ఎవరు ఆయన్ని గుర్తించలేదు, ఆయనకి ఎవరు సన్మానాలు చేయలేదు, ఎవరు ఆయన దగ్గరకు వచ్చి ఇది చేసినట్టు లేదండి వాక్యంలో. కానీ అయినప్పటికీ ఆయన ఎంతో గొప్ప రక్షణ ఇచ్చాడండి మనకి, ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చారండి. కానీ ఈరోజున క్రైస్తవులు దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలు, నేను మీకు తెలియచేసేది ఏంటంటే, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణ పాడు చేసుకోవద్దండి. ఆ రక్షణ కానీ మీరు పాడు చేసుకున్నారా, ఆ రక్షణ కానీ విడిచిపెట్టి ఈ లోకంలో జీవించినట్టయితే మీరు నిత్య నరకానికి వెళ్ళిపోతారని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను తెలియజేయని వాక్యమే స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ప్రభువా ప్రభువా పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేరరు, కానీ పరలోకపు తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తాడో వాడే మరి పరలోకానికి చేరతాను. దేవుడు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామంది రక్షణ వరకు వచ్చి ఆగిపోతా ఉన్నారు. ఎందుకంటే రక్షణ పొంది కొద్ది కాలం దేవుని వెంబడించినాక ఏదో ఒక ఆశ కలిగి శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికో, మనుషులు సంతోష పెట్టడానికో ఏదో రకంగా ఏం చేస్తూ ఉన్నారంటే రక్షణ పక్కన పెట్టేసి రోజున చాలామంది భ్రష్టులు అయిపోతూ ఉన్నారని మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రక్షణ జీవితాంతం కొనసాగించకపోయినట్టయితే, అంతవరకు మీరు రక్షణ కాపాడుకోకపోతే, లేకపోతే మీరు మరణించేంతవరకు, దేవుడు రాకడ వచ్చేంతవరకు మీరు ఆ రక్షణ కానీ కాపాడుకోకపోతే నిత్య నరకానికి వెళ్తారని, దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరని నేను మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. చాలా కష్టం అండి పరలోకాన్ని చేరతాం అండి. ఈరోజున క్రైస్తవులు చాలా అజ్ఞానంగా బ్రతుకుతాం, ఏదో ఈజీగా వచ్చేస్తుంది, చాలా సింపుల్గా వెళ్ళిపోతాము అని అనుకుంటా ఉన్నారు. కానీ చాలా కష్టం అండి. ఎవరికి లేని భాగ్యాన్ని, ఎవరికి లేని ధన్యతని, ఎవరికి లేని యోగ్యతని దేవుడు ఈనాడు నీకు నాకు ఇచ్చాడండి. మరి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఒక్కరి మీద ఉందని నేను మీకు తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీరు ఉచితంగా వస్తా నిర్లక్ష్యం చేయొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు రాకడొస్తుందో తెలీదు, ఎప్పుడు మరణిస్తామో తెలీదు, ఎప్పుడు చనిపోతామో తెలీదు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని, మనం ఎప్పుడు మెలుకుగా ఉండాలని మరి వాక్యం సెలవిస్తోంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు రాకడ ఎప్పుడు వచ్చిందో మనకు తెలీదు, ఎప్పుడు చనిపోతామో తెలీదు, ఎప్పుడు లోకాన్ని విడిచిపెడతామో తెలీదు. మరి అలాంటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన ఇచ్చిన రక్షణ, దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం, ఎందుకంటే దేవుని కృప వల్ల రక్షింపబడ్డాం. కానీ మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి, మన పవిత్రతను బట్టి మనం రక్షింపబడలేదని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కేవలము దేవుని కృప వల్లనే మనం రక్షింపబడ్డాము. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, నా రెండు చేతులు మరి నేను జోడించి మీకు నేను తెలియజేసేది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పోగొట్టుకోవద్దండి.
తుచ్చమైన ఆస్తుల కొరకో, ధనాపేక్ష కొరకో, మనుషులు సంతోష పెట్టడానికో, నీ శరీరాన్ని సంతోష పెట్టుకోవడానికో, నీ మనసును సంతోష పెట్టుకోవడానికో, నీ హృదయాన్ని సంతోష పెట్టుకోవడానికో రక్షణ పాటు చేసుకోవద్దండి. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడైనా మరణించాల్సిన వాళ్ళమే. 40 సంవత్సరాలకు, 50 సంవత్సరాలకు, 60 సంవత్సరాలకు ఎప్పుడైనా మరణించాల్సిన వారమేనండి. మనం వెళ్ళి తెలిసి తెలిసి నిత్య నరకానికి ఎందుకు వెళ్ళాలండి? వెళ్ళి అగ్ని ఆరణ అగ్నిలో మనం ఎందుకు నిత్యం కాలుతూ ఉండాలి? ఎందుకంటే దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన ఈ యొక్క జీవితకాలాన్ని మనము కాపాడుకుంటూ, ఈ జీవితకాలంలో మన దేవుని సంతోషపెడుతూ, దేవుడిచ్చిన రక్షణ కానీ మనం కొనసాగించినట్లయితే మరి మనం తప్పకుండా మా దేవుని రాజ్యానికి చేరతామని మరి నేను మీకు తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ అనేది చాలా గొప్ప విలువైనది. ఎందుకంటే జ్యేష్ఠుల సంఘంలో దేవుడు మనల్ని సభ్యులుగా చేస్తూ ఉన్నాడండి. ఒక వ్యక్తి ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు నమ్మి బాప్తీసం పొందుతారో వారు ఏ సంఘంలో సభ్యులు అంటే జ్యేష్ఠుల సంఘంలో సభ్యులని. ఎందుకంటే ఆ జ్యేష్ఠుల సంఘమే మరి పరలోకానికి మరి ఎత్తబడిదని వాక్యం సెలవిస్తూ ఉందండి. కాబట్టి మీకు తెలియజేసేది ప్రియ దేవుని బిడ్డ, ఒక రక్షణతోనే బాప్తీసం పొందుతారని వాక్యము ఎక్కడ సెలవిస్తలేదండి. ఎందుకంటే ఎందుకు బాప్తీసం పొందాలంటే మనం ఈ లోకంలో సమాధి చేపెట్టి నూతనంగా జన్మించడానికి రెండు దేవుని ఆత్మ పొందుకోవటం మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నా మాటలు ఎంతవరకు ముగిస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇక దేవుని చిత్తం ఏమైంది, అనేక సంగతులు మీకుతో మాట్లాడాలి, మీకు షేర్ చేయాలని ఆశపడతా ఉన్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలయ్యా. ప్రేమ కలిగిన దేవ, జాలి కలిగిన దేవ, నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మీరు నిలబెట్టి వాడుకున్న విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. అయ్యా, ఏమైనా తప్పులు చెప్పుండే క్షమించాయా, స్వార్థపూరితంగా చెప్పుండే మన్నించాయా. నా తన వాక్యాన్ని ప్రభా, మరి ఉత్తపడిన వాక్యాన్ని పల్లింపు చేయమనయ్యా. ఎవరైతే వాక్యం వింటా ఉన్నారో ప్రభా, ఒక రక్షణ వల్లే పరలోకానికి చేరాలని వారికి తెలియచేయమని, ఒక రక్షణ పొందితేనే పరలోకాన్ని స్వతంత్రించుకోలేమని అయ్యా వారికి తెలియచేయమని, వారికి అవగాహన కలిగించమని నీకు మొరబెడతా ఉన్నాను ప్రభా. మరి ఎవరైతే వాక్యం వింటా ఉన్నారో వారు ప్రత్యేక బిడ్డ దీవించి ఆశీర్వదించమని, వారు పరలోక రాజ్యాన్ని చేరడానికి కావలసిన కృపను వారికి అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని వారలారా, మీ ఆధ్యాత్మిక జీవిత ప్రార్థన అవసరత కొరకై మమ్మల్ని సంప్రదించగలరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9885083 53. మీ అందరికీ వందనాలు.